గోల్కొండపై కాషాయం జెండా ఎగిరే విధంగా కార్యకర్తలు పనిచేయాలని కరీంనగర్ జిల్లా బీజేపీ పార్టీ అధికార ప్రతినిధి అలివేలు సమిరెడ్డి కోరారు. తెలంగాణ రాజధాని హైదరాబాద్ గోల్కొండపై కాషాయం జెండా ఎగిరే విధంగా ప్రతి కార్యకర్త పనిచేయాలని కరీంనగర్ బీజేపీ జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమిరెడ్డి కోరారు. జమికొంట మండలం బీజేపీ ముఖ్య కార్యకర్తల సమావేశాన్ని మండల అధ్యక్షుడు సంపెల్లి సంపత్రావు ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించగా ముఖ్య అతిథులుగా జిల్లా అధికార ప్రతినిధి ఓబీసీ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి ఆకుల రాజేందర్ హాజరై పార్టీ కార్యకర్తలపై చర్చించారు. ఈ సందర్భంగా ముఖ్య అతిథులు నాయకులు మాట్లాడుతూ ప్రతి కార్యకర్త పార్టీ అభ్యున్నతి కోసం కృషి చేయడంతో పాటు గోల్కొండ ఖిలాపై కాషాయం జెండా ఎగిరేవేసే విధంగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు విజేందర్ వేణుగోపాల్ ఈశ్వర్ వెంకటేష్ రమేష్ సాయి కిరణ్ రవి కుమరయ్య శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భారతీయ జనతా పార్టీ రాష్ట్ర శాఖ పిలుపు మేరకు జిల్లా శాఖ పిలుపు మేరకు జమ్మికుంట రూరల్ మండల్ అధ్యక్షులు సంపెల్లి సంపత్రావు గారి అధ్యక్షతన ఈ యొక్క మండలకు ఇన్ఛార్జిగా వివరిస్తూ మండలంలోని అన్ని గ్రామాలలో బూత్ కమిటీలు మరియు మండల వివిధ మోర్చాల కమిటీలను ఏర్పాటు చేయడానికి జనవరి 14 లోపు బూత్ కమిటీలు మండల కమిటీ యువమోర్చా కిసాన్ మోర్చా మహిళా మోర్చా దళిత మోర్చా పూర్తి స్థాయిలో కమిటీలు వేయడానికి ఇక్కడ ఈరోజు సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ సమావేశంలో 38 బూతులకు గాను 8 శక్తి కేంద్రాలుగా ఏర్పాటు చేసి ఒక్కొక్క శక్తి కేంద్రానికి ఒక్కొక్క ఇన్ఛార్జితోటి పని సులువయ్యే విధంగా భారతీయ జనతా పార్టీ ఏర్పాటు చేసినటువంటి విధి విధానాలతో శక్తి కేంద్ర ఇన్ఛార్జీలను ఏర్పాటు చేసి ఈ యొక్క బూత్ కమిటీలను అన్నిటినీ త్వరలో పూర్తి చేయడానికి ఈరోజు ఇక్కడ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. రాష్ట్రంలో మారుతున్న పరిస్థితుల దృష్ట్యా 2023లో అధికారమే లక్ష్యంగా ప్రతి గ్రామంలో బూత్ కమిటీని పటిష్టపరిచి మండల కమిటీలను పటిష్టపరిచి ముందుకెళ్లడానికి మా యొక్క జిల్లా నాయకత్వం రాష్ట్ర నాయకత్వం సూచనల మేరకు ఈ యొక్క సమావేశాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. భారతీయ జనతా పార్టీ జమ్మికుంట మండల కార్యవర్గ సమావేశాన్ని ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. దీనికి ముఖ్య అతిథిగా కరీంనగర్ జిల్లా అధికార ప్రతినిధి అలివేలు సమ్మిరెడ్డి గారు అలాగే కేశపట్నం ఎంపీటీసీ అనిల్ గారు ఈరోజు మాకు ముఖ్య అతిథిగా రావడం జరిగింది. ఈరోజు ఈ సమావేశం ఎందుకు ఏర్పాటు చేయడం జరిగిందంటే రాబోయే 2023లో ఖచ్చితంగా బీజేపీ జెండా ఎగరవేయడనే ఆలోచనతో ఈరోజు ఏదైతుందో సంస్థాగత నిర్మాణం కోసం ఈ కార్యవర్గం ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యవర్గంలో ముఖ్యంగా మా బూత్ అధ్యక్షులు తర్వాత శక్తి కేంద్రాల ఇన్ఛార్జీలు మండల మోర్చాలకు సంబంధించినటువంటి సంస్థాగత నిర్మాణం ఏదైతే ఉన్నదో దాన్ని పూర్తి చేయడం కోసం ఈరోజు ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది. ఈరోజు రాష్ట్రంలో వేగంగా సమీకరణాలు మారుతున్నాయి. ఈరోజు టీఆర్ఎస్లో ఉన్నటువంటి రైతు వ్యతిరేక విధానాలు అయితేనేం నిరుద్యోగుల వ్యతిరేక విధానాలు అయితేనేం వాటిని వ్యతిరేకించి ఈరోజు భారతీయ జనతా పార్టీలో యువకులు రైతులు చాలామంది ఈరోజు పార్టీ చేయడానికి సిద్ధంగా ఉన్నారు. రాబోయే రోజుల్లో ఖచ్చితంగా పార్టీని సంస్థాగతంగా నిర్మాణం చేసుకొని 2023లో ఖచ్చితంగా కాషాయ జెండా ఎగరవేర్చడం కోసమే భారతీయ జనతా పార్టీ పనిచేస్తుందని తెలియజేస్తుంది.